మన దేశంలో పాకిస్తానోడు దర్జాగ బతుకుతాడు, బంగ్లాదేశోడు దర్జాగ బతుకుతాడు, కరాచీ బేకరీలు బాగానే ఉంటాయి, అట్లాగే ఇతర దేశాలోళ్ళు ఎవడొచ్చినా బాగానే ఉంటాడు, ఇక్కడ చైనా వాడు కూడా బాగానే ఉంటాడు. చైనా మన దేశానికి సంబంధించి అడ్డకోలుగా ప్రవర్తిస్తోంది, లేకపోతే తవాంగ్ ఆక్రమించుకోవాలని, గాల్వన్లో ఆక్రమించుకోవాలని ఉంది చూసిందని చెప్పేసి మనం ఏమైనా చైనా ప్రజల మీద దాడి చేసామా? ఇక్కడ నివసిస్తున్న చైనీయుల మీద ఎప్పుడన్నా దాడి చేసామా? చైనా సంస్థల మీద దాడి చేసామా? చైనా రాయబార కార్యాలయం మీద దాడి చేసామా? కానీ జపాన్ రాయబార కార్యాలయం మీద చైనా వాళ్ళు దాడి చేశారు. ఎందుకయ్యా అంటే వాళ్ళ అణువిద్యుత్ కర్మాగారంలో శుద్ధి చేసినటువంటి అణుజలాలని సముద్రంలోకి వదలడానికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు అంగీకరించడం, ఐక్యరాజ్యసమితి కూడా అంగీకరించడం వాళ్ళ పరిపాలనలో, ఇదే వాళ్ళ పర్యవేక్షణలో ఒక పక్కన జరుగుతుండగా ఇక్కడ మరొక వైపున విచిత్రమైన పరిణామం, చైనాలో ప్రజల్ని రెచ్చగొట్టారు జపాన్ వాళ్ళు, అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు. దీంతో చైనీయులు వచ్చి కనబడ్డ జపాన్ వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు, జపాన్ రాయబార కార్యాలయం మీద దాడి చేశారు, వ్యాపారాల మీద దాడి చేశారు, విద్యార్థుల మీద కూడా దాడి చేశారు. దీని మీదనే జపాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఇది ఎక్కడ ధోరణి?